రైతు మిత్రులందరికీ నమస్కారం అయితే మనం ఈరోజు ఈ వీడియోలో ఎన్పికే పది ఇరవై ఆరు ఇరవై ఆరు ఈ కాంప్లెక్స్ సెరువుల గురించి అయితే పూర్తి డీటెయిల్స్ అయితే తీసుకుందాం ఎందుకంటే మనం ప్రతి ఒక్కసారి ఈ పత్తి పంటలో కానీ ప్రతి ఒక్క పంటలో ప్రధానంగా ఈ ఎరువులు అయితే వాడుతూ ఉంటాం మరి అవి ఎలా ఉంటాయి దాన్ని మన బెనిఫిట్స్ మన పంట ఎలా ఉంటుంది మరి దాంట్లో ఏ కంటెంట్ ఉన్నదని అయితే మనకు తెలియకపోవడంతో మనం ఇవ్వండి అవి ఎరువులు వాడుతూ ఉంటాం అందుకోసం మనం ఈ నుంచి ప్రతి ఒక్క ఎరువు పైన ప్రతి ఒక్క బ్యాగ్ పైన అయితే వీడియో అయితే పెట్టడానికి ట్రై చేద్దాం చేస్తామన్నమాట సో మన ఛానల్ కొత్తగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మనం ప్రతి రైతుకు సంబంధించిన కానీ రైతులకు సంబంధించిన ప్రతి ఒక్క ఇంపార్టెంట్ వీడియో అయితే మనం మన ఛానల్ పైన పెడతా ఉంటామన్నమాట సో ఈ వీడియోలు చూసుకుంటే కానీ మనకు ఈ ఏదైతే గ్రూమర్ ఎన్పికే మనకు ఈ గ్రూమర్ కాకుండా మనకు చాలా రకాల కంపెనీలు అయితే మనకు ప్రతి ఇరవై ఆరు ఇరవై ఇరవై ఆరు అనేది ఎన్పికె అనేది అయితే మనకు మార్కెట్లో ఉన్నాయన్నమాట అయితే మనం ఈ మార్కెట్లో మనకు దీన్ని రేట్ ఎంత ఉంది ఇది ఎప్పుడు వాడాలి మనకు ఇది ఎలా పనిచేస్తారు అనేది మనం ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అయితే మనకు ఎన్ అంటే మనకు నత్రజని పది శాతం మనకు దీంట్లో నత్రజని అయితే ఉంటుంది అన్నమాట ఏదైతే మనకు పది శాతం నత్రజని పంటలు పచ్చదనం పచ్చదనం తీయగలిగి మన ఏదైతే పంటకు మంచి గ్రోత్ రావడానికి మనకు పనిచేస్తుంది అన్నమాట అయితే మనకు సెకండ్ వచ్చేసి ఇది ఫాస్ఫరస్ ఫాస్ఫరస్ మన పంటకున్న మన ఏదైతే పత్తి ఉంటుందో దాన్ని రూట్స్ని పెంచడానికి కానీ దాన్ని ఏదైతే ఎరువులు ఉంటాయి కదా ఎరువులు దాన్ని పెంచడానికి మనకు పనిచేస్తుంది ఎరువులను పెంచడానికి రూట్స్ని పెంచడానికి మనకు బాగా పనిచేస్తుంది మరి ఏదైతే మనకు ఆకులు ఉంటాయి కదా ఆకుల సైజు పెంచుతుంది మరి పువ్వు సైజు కూడా పెంచడానికి మనకు పనిచేస్తుంది అన్నమాట పొటాషి అయితే అందరికీ తెలుసు ప్రధానంగా ఉన్న పంటలు పోటాషి అయితే అందరూ యూజ్ చేస్తూ ఉంటారు మొక్కలో కానీ పత్తిలో కానీ ప్రతి ఒక్క పంటలు అయితే మనము యూజ్ చేస్తూ ఉంటాం మన పంట సైజు మన పంట సైజు పెంచడానికి దాని ఏ పోషక తత్వాలు పెంచడానికి దాన్ని మంచి ఏదైతే మన పండ్ ఏదైతే కాయ సైజు ఉంటుందో పత్తి కాయ సైజు ఉండదు ఉంటుందో ఏదైతే మన కార్న్ సైజు ఉంటుందో అది పెంచడానికి అయితే మనకు బాగా అన్నమాట ఈ పొటాష్ అయితే మనం ప్రత్యేక ప్రత్యేక ప్రత్యొక్క పంటలు అయితే మనం యూజ్ చేస్తూనే ఉంటాం అన్నమాట అయితే మనకు ఇది వచ్చేసి మనకు ఒక ఎకరానికి ఎంత వాడాలంటే ఒక ఎకరానికి యాభై కిలో వరకు అయితే మనకు వాడాల్సి వాడాల్సి ఉంటుంది ప్రధానంగా మనకి ఇప్పుడైతే దీన్ని చాలా ఇంపార్టెంట్ అంత రైతులకైతే ఇప్పుడైతే తెలవడం జరుగుతుంది సో దీని రేటు కూడా మనకు పదిహేను వందల నుంచి పదిహేడు వందల వరకు అయితే మనకు రేడు రేట్ అయితే ఉన్నదన్నమాట అయితే మనకు ఇది ఎప్పుడు వాడాలి అంటే మనకు ఇది మన ఏదైతే కాయ సమయం ఉంటుందో అప్పుడు మనం దీనికి వాడితే మనకు మంచి బెనిఫిట్ ఉంటుంది ఎప్పుడైతే మన పూత ఏదైతే పువ్వు దశలో మన పంట ఉంటుందో అప్పుడు వాడితే కానీ మనకు కాయలు కానీ లావుగా రావడం కానీ మనకు మంచిగా పనిచేస్తుంది అయితే మరి మనం వేసిన తర్వాత ఎన్ని రోజులకి ఇది పనిచేస్తాయంటే ఇది మనకు మనం మందు ఏదైతే మనం చెట్టు దగ్గర వేస్తామో ఇది మనకు ఇట్లా స్లో స్లోగానే అయితే మనకు ఇది పనిచేయడం జరుగుతుంది ఏదైతే మనం దీంట్లో టెన్ పర్సెంట్ ఏదైతే నత్రజని ఉందో అది మనకు స్లో స్లోగా అయితే పనిచేయడం జరుగుతుంది ఎందుకంటే మనం ఒకటేసారి వేసిన తర్వాత కాస్త మందులు ఉంటాయి మనం వేసిన తర్వాత అది ఫాస్ట్గా అది తీసుకొని చెట్టు తీసుకొని చెట్టులో ఏదైతే మనకు ఏదైతే చెట్టు ఆకు రాలి రాలిపోవడం కానీ ఇలా జరుగుతా ఇఫెక్ట్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట కానీ ఇది స్లో స్లోగా అయితే పని చేయడం జరుగుతుంది అందుకోసం మనకు స్లో స్లోగా ఎప్పుడైతే పనిచేస్తుందో అప్పుడు ఎక్కువ ఇఫెక్ట్స్ అయితే మనకు పంట పైన కానరాదు అనమాట అలా అలాగనే ఈ ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఫాస్ఫరస్ ఏది ఉందో ఇది కూడా మన రూట్స్ని స్లో స్లోగా అయితే మోష పెంచుతూ ఉంటుంది మరి దీన్ని కూడా మనకు పంట చాలా బాగా అయితే మనకు రిజల్ట్ అయితే కనిపిస్తామన్నమాట మనం ఇది ఎరువు ఎరువులు ఓసుకున్న తర్వాత మనకు ఎనిమిది నుంచి పది రోజుల వరకు అయితే మనకు దీన్ని రిజల్ట్ అయితే కానడా కానరాడానికి స్టార్ట్ అవుతాయి అన్నమాట సో మనం ఇది ఎప్పుడు వాడద్దు మన పంట ఎప్పుడైతే మనం కటింగ్ చేస్తాం చేస్తామో ఈ పది పది ఇరవై రోజులలో మనం కటింగ్ అయితే పంట ఎప్పుడు చేస్తామో అప్పుడు మాత్రం ఇది వాడద్దు అన్నమాట ఎందుకంటే దీని లాభం మాత్రం మనకు రిజల్ట్ మాత్రం అంతగా మనకు కానరాదు అన్నమాట సో మనం ఇది చూసుకున్నైతే ఇది ఇదైతే మనకు మంచి రకం అందు అయితే మనకు కనిపిస్తుంది మనం ప్రత్యేకంగా ఈ పత్తి పంటలో అయితే మనకు పది ఇరవై ఇరవై ఆరు అయితే మనము పని ఇదే పది ఇరవై ఆరు ఇరవై అయితే మనం ఎక్కువ అయితే వేసుకుంటాం అన్నమాట అయితే మరి మనం ఇది ఏ పంటలలో ఎప్పుడు వాడాలి అన్నది మనం చూద్దాం అన్నమాట ఇప్పుడు అయితే మనం ఎప్పుడైతే మన పంట వెజిటేటివ్ గ్రోత్ అయితే ఎక్కువ పెరుగుతూ ఉంటుంది అన్నమాట సో మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే మన ఏ ఏ పంటలయితే ఏ బ్యాగ్స్ అయితే మనకు ఏ వెజిటేటివ్ గ్రోత్ ఫాస్ట్ అయితే పెరగడం జరుగుతుంది అప్పుడు మనం ఆ గ్రోత్ని ఆపడానికి కానీ మనం ఈ మందు కానీ వాడితే పది ఇరవై ఆరు వారు మనకు మంచిగా అయితే రిజల్ట్ అయితే వస్తాయి అన్నమాట మనం ఎప్పుడైతే ఈ మందు అప్పుడు ఈ మందు మనకు ఆ పంటపైన స్లోగా అయితే పనిచేస్తుంది మరి అప్పుడు కాయ కానీ మనకు పూత దశ కానీ పూలు కానీ ఫ్లవర్స్ కానీ ఈ ఫ్రూట్స్ కానీ మనకైతే మన మనకు ఎక్కువ దలిగి మనకు లావుగా అయితే మనకు రిజల్ట్ అయితే కనిపిస్తా అన్నమాట సో మనం ఎప్పుడైతే ఈ మందులు మన పత్తి పంటలో కానీ ఏమైనా పంటలు మన సో ఈ మందు అయితే మనకు ఏ పంటలు కూడా యూజ్ చేసుకోవచ్చు మరి ఈ మందు ఎప్పుడైతే మనం పత్తి పంటలో మనం ఫ్లవరింగ్ స్టేజ్ కన్నా ముందు మనం వేసుకుంటే కానీ మనకు మంచి రిజల్ట్ అయితే వస్తూ ఉంటుంది సో ఇది మనకు ఏ పంటలు వాడాలంటే మనకు ఆల్ పంటలలో అయితే మనకు ఇది ఏదైతే మనం వెజిటేబుల్స్ కానీ వెజిటేబుల్ ఫార్మింగ్స్ కానీ పత్తి పంట కానీ మక్కలో ఈ కార్న్ పంట కానీ ఈ పంటలల్లో మనకు యూజ్ చేసుకోవస్తుంది అనమాట సో మనం దీన్ని దీని రిజల్ట్ అయితే మనకు పది రో పది నుంచి పది ఎనిమిది నుంచి పది రోజుల నుండి అయితే మనకు దీన్ని రిజల్ట్ అయితే కనిపిస్తుంది అన్నమాట సో ఇలాంటి కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి మనం ప్రతిరోజు ఇలాంటి వీడియో అయితే మనం ఇస్తూ ఉంటాం అన్నమాట సో వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో